అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారండి? ఇది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో, ఛాలెంజ్ వీడియోతో ముందుకు వచ్చేసాను. ఆ వీడియోలోకి వెళ్లే ముందు అయితే నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి. బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. నా వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటే గ్రీన్ ఛాలెంజ్ అండి. ఈ గ్రీన్ ఛాలెంజ్ అనేది ట్విట్టర్లో అయితే బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో అండి. దీన్ని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చేసి ఉండగా మీరైతే చూసి ఉండవచ్చు. ఈరోజు అయితే కొంతమంది కో యూట్యూబర్స్ అందరం కలిసి ఈ ఛాలెంజ్ని అయితే యాక్సెప్ట్ చేసి చేస్తున్నామండి. దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని చేస్తున్నాము మేము. ఏదో వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చారు కదా, చెయ్యాలి కదా అన్నట్లు కాకుండా దీన్ని అయితే ఒక స్పోర్టివ్గా తీసుకొని మేము చేస్తున్నాము. ఏంటి దీన్ని ఎందుకు స్పోర్టివ్గా తీసుకొని చేస్తున్నారు అనుకుంటున్నారా, చెప్తానండి. గ్రీన్ ఛాలెంజ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బాగా పాపులారిటీలో ఉంది అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే హరితహారం అనే పథకం కింద కొన్ని వేల మొక్కలు నాటిన ఘనత మన తెలంగాణకు ఉందండి. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియా వైజ్గా, వరల్డ్ వైజ్గా కూడా ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ అనేది పాపులారిటీ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ విజయవంతం చేస్తారని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటడం వల్ల మనకి ఎంతో హెల్ప్ అవుతుందని, మన వాతావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి, వాతావరణాన్ని పచ్చగా ఉంచుకోవాలండి అనే ఉద్దేశంతో అయితే మేమైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నాతో పాటు ఉన్న కొంతమంది కో యూట్యూబర్స్ అందరం కలిసి అయితే ఈరోజు మేము మొక్కలు నాటాము. మేము మొక్కలు నాటిన వీడియో క్లిప్స్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తానండి, చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్, టేక్ కేర్. చూసారు కదండి, నేనైతే మొక్కలు నాటేశాను. గీతా సాయి అలాగే మిగిలిన వాళ్ళు కూడా మొక్కలు నాటారండి, వాళ్ళ వీడియోస్ని కూడా చూడండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తలొక మొక్కలు నాటినట్టయితే మన పర్యావరణాన్ని హరితహారం చేసుకోవచ్చు. అలాగే మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.